నా మీద కోపం ఉంటే నా మీద చూపియండి, సేతనైతే నాతో కొట్లాడు, మీరు మొగోళ్ళు అయితే మా కార్యకర్తలతో కొట్లాడండి, రండి గ్రామాలకు అడగండి ఓట్లు. మేము తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి. 100 రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్ కానీ 15 గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా, 15 లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో, ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది, మీ బిడ్డను నేను. ఇదే కాదు, 500 రూపాయలు బోనస్ అన్నాడు, వచ్చేసారి వండించే ఓట్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది. నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాట ఇస్తున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, మీ బిడ్డ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మనం ఏదన్నా చిన్నదో పెద్దదో ఎమరపాటిగా ఉన్నా కునుకు తీసినట్టు కళ్ళు మూసుకుంటే కుట్రలు ఉన్నాయి, కత్తులు తీసుకొని బయలుదేరిండ్రు. ఇవాళ ముందలనే యుద్ధం కాదు, వెనకాల కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు, బిడ్డ బెయిలు కోసం బీఆర్ఎస్ను తాకట్టు పెట్టి 5 పార్లమెంట్లలో బీజేపీని గెలిపిస్తా అని కేసీఆర్ సుపారీ తీసుకున్నాడు. నరేంద్ర మోడీకి లొంగిపోయిండు. బీఆర్ఎస్ కార్యకర్తలారా, తస్మ జాగ్రత్త, మిమ్మల్ని మోడీకి తాకట్టు పెట్టిండు బిడ్డ బెయిల్ కోసం. మా కార్యకర్తలు కూడా నేను చెప్పదలుచుకున్నా, మీరు అప్రమత్తంగా ఉండండి. వాళ్ళంతా ఒకటైనరు, ఏకమైనరు, ఎట్లయినా మనల్ని పడగొట్టాలి, మనల్ని ఓడగొట్టాలనే కుట్ర జరుగుతుంది. ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఎక్కువ కష్టపడాలి. ఎక్కడ కూడా నాకు తెలిసానో, నాకు కావాల్సిన వాళ్ళనో, మా చుట్టపోలనో అప్రమత్తంగా ఉంటే ఇవాళ ఈ అధికారంలో ఉండే కార్యకర్తలకు మేలు చేయాలన్న ఆలోచనతో మనకంత నష్టం జరుగుతుంది.